Hello friends, welcome to my channel. Friends, mana hero chodabo idi emtante syllogism yokka part 5. Ee syllogism yokka part 5 lo manam chodabo idi emtante possibilities. Friends, ee possibilities lo syllogism lo chaala mandi confusion avuta untaru. Okay na, ee video chusin tarvata mee yokka confusion ki mottani oka full stop anedi pettagalugutaru. Okay na friends, ippudu manam ee syllogism part 5 lo first em chodabotham ante sum vachinappudu ee vidhanga పాసిబిలిటీస్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం, తర్వాత ఆలోచన, తర్వాత అన్ను, తర్వాత సమ్ నాట్, ఈ విధంగా వస్తే ఏ విధంగా పాసిబిలిటీస్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడం అనే దాని గురించి చూడబోతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా లేదా గమనించండి, అదేవిధంగా ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మన సిలాజిజం యొక్క పార్ట్ ఫైవ్లో ఫస్ట్ ఏం చూస్తామంటే పాసిబిలిటీస్. పాసిబిలిటీస్ అంటే ఏమి మీకు అర్థమవుతుంది? పాసిబిలిటీస్ అంటే అవునో కాదు, ఒకవేళ అవ్వచ్చు లేకపోతే అవ్వకుండా కూడా పోవచ్చు. ఈ పాసిబిలిటీస్ అనే వర్డ్ని ఏ విధంగా ఇస్తారంటే సమ్ స్టేట్మెంట్ వచ్చి సమ్ ఏఆర్బి అని ఇచ్చినాడు అనుకోండి. స్టేట్మెంట్ పాసిబిలిటీస్ అంటే ఈ విధంగా ఉంటుంది. 8 పాసిబిలిటీసే డెఫినెట్ కన్క్లూషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఒక ఇంతవరకు మనది 4 వీడియోలు కంప్లీట్ అయింది సిలాజిజంలో. అది మీకు అది చూసినప్పుడు మాత్రమే ఈ వీడియో కూడా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సమ్ఏఆర్బి అంటే సమ్ఏఆర్బి ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు సమ్ఏఆర్బి అని ఇచ్చినాడు అనుకోండి స్టేట్మెంట్, దానికి సమ్ఏఆర్బి ఈజ్ ఎ పాసిబిలిటీ, బీఆర్ఏ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఈ విధంగా స్టేట్మెంట్ తర్వాత అదే కన్క్లూషన్లో పాసిబిలిటీ అని ఇవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు సమ్ఏఆర్బి అని ఉంది కదా, సమ్ఏఆర్బి అని ఇచ్చినాడు అనుకోండి, సమ్ఏఆర్బి ఇజ్ ఏ పాసిబిలిటీ అని ఇవ్వచ్చు. లేకపోతే సమ్ ఏ, ఇక్కడ నేను చెప్పాను ఈ పాసిబిలిటీస్ అనే వర్డ్ని, ఈ పాసిబిలిటీస్ అనే వర్డ్ని ఇంకొక విధంగా క్యాన్ బి అని కూడా రాయొచ్చు. సమ్ ఏ క్యాన్ బి ఈ విధంగా కూడా రాయొచ్చు. లేకపోతే మేబీ బీగా రాయొచ్చు. లేకపోతే మైట్ బి. ఇవంతా పాసిబిలిటీస్ యొక్క టెక్నికల్ వర్డ్స్ కాబట్టి ఈ వర్డ్స్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా సమ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు సమ్ ఏఆర్బి అని స్టేట్మెంట్ ఇచ్చాడనుకోండి, సమ్ ఏఆర్బి. ఓకేనా, దీని యొక్క డయాగ్రామ్ ఏమి ఎలా ఉంటుంది అనేది ఒకసారి దిద్దాం చూడండి. సమ్ ఏఆర్బి ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పిన విధంగానే సమ్ ఏఆర్బి అని స్టేట్మెంట్ ఇస్తే డయాగ్రామ్ ఏ విధంగా గీస్తాం. సమ్ ఏ అనేది సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి ఏమవుతుందంట, బి అవుతుంది. ఇదే కదా సమ్ ఏఆర్బి యొక్క డయాగ్రామ్. సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి ఏమవుతుంది, బి అవుతుంది. ఇదే సమ్ ఏఆర్బి యొక్క డయాగ్రామ్. ఇక్కడ రెడ్ కలర్లో చూస్తున్నాను చూడండి, చూపిస్తున్నాను చూడండి. ఇది ఏకి సంబంధించిన, ఇది సమ్ పార్ట్ ఆఫ్ ఏ అవుతుంది, మళ్ళీ బి యొక్క సమ్ పార్ట్ కూడా అవుతుంది. ఇదే దీని యొక్క సమ్ ఏఆర్బి యొక్క డయాగ్రామ్. ఓకేనా, ఇప్పుడు పాజిటివ్ కంక్లూషన్ చూస్తాం. అంటే ఇక్కడ సమ్ ఆల్ ఈ విధంగా వచ్చినప్పుడు నో, సమ్ నాట్ అనేది నెగిటివ్ కంక్లూషన్. ఓకేనా, ఇప్పుడు సమ్ ఏఆర్బి అని వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పడం మీకు మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఎప్పుడూ కూడా డెఫినెట్ కేస్ అంటే స్టేట్మెంట్ అనేది ఇఫ్ డెఫినెట్ కేస్ ఇస్ ట్రూ దెన్ పాసిబిలిటీ ఈస్ ఫాల్స్ అన్నాడు. ఎప్పుడు కూడా స్టేట్మెంట్ అనేది ఒక డెఫినెట్ కేస్. స్టేట్మెంట్ ఎప్పుడు మనకు 100% ట్రూ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ కంక్లూషన్ పాజిటివ్ నెగిటివ్ అనేది మన అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చూస్తాం. ఓకేనా, కాబట్టి డెఫినెట్ కేస్ ఎప్పుడైనా అంటే సమ్ ఇయర్, ఇప్పుడు ఆల్ ఇయర్ బి అనుకోండి, మనకు సమ్ ఏఆర్బి ఇస్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చాడు. మనకేం తెలుసు, సమ్ ఏఆర్బి అని తెలుసు ఆల్ ఏఆర్బి నుంచి. అప్పుడు సమ్ ఏఆర్బి పాసిబిలిటీ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకేనా, ప్రస్తుతానికి పాయింట్ గుర్తు పెట్టుకోండి, తర్వాత చూస్తాం. ఓకేనా, ఇప్పుడు సమ్ ఏఆర్బి అన్నాను కదా, దీని యొక్క డయాగ్రామ్ గీసేసాను. ఇప్పుడు డైరెక్ట్గా ఈ కంక్లూషన్ ట్రూనో ఫాల్స్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తాం చూడండి. సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్బి ఇస్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఆల్రెడీ మనకు స్టేట్మెంట్లోనే సమ్ ఏఆర్బి అని ఇచ్చేసినాడు. వీడు ఏమిస్తున్నాడు, మళ్ళీ సమ్ ఏఆర్బి ఇస్ ఏ పాసిబిలిటీ అని ఇస్తున్నాడు. అంటే పాసిబుల్ ఉందా, సమ్ ఏఆర్బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఏఆర్బి అని, వీడు పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు. కాబట్టి ఇది రాంగ్, కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ కంక్లూషన్ చూడండి, సమ్ బీఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. మనకు ఆల్రెడీ ఏం తెలుసు, సమ్ ఏఆర్బి అయితే సమ్ ఈజ్ బై డైరెక్షనల్ అన్నాను. సమ్ ఏఆర్బి అయితే సమ్ బీఆర్ఏ అవుతుందని చెప్పాను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో. దీన్ని గమనించండి, సమ్ ఏఆర్బి డయాగ్రామ్ ఇదే, సమ్ బీఆర్ఈ డయాగ్రామ్ రెండు కూడా ఒకేలా ఉంటుంది. ఓకేనా, కాబట్టి సమ్ మనకేం తెలుసు, ఈ స్టేట్మెంట్ నుంచి సమ్ బీఆర్ఏ అని తెలుసు. కాబట్టి సమ్ బీఆర్ఏ నుంచి ఆల్రెడీ మనకు సమ్ బీఆర్ఏ అనేది ఒక డెఫినెట్ కేస్.
ఇక్కడ ఇచ్చాను చూడండి, అది ఒక డెఫినెట్ కేసు, అది ఒక డెఫినెట్ కేసు. కానీ వీడు ఏమంటున్నాడు, సమ్ బిఆర్ఈజే, మనకు తెలుసు అది సమ్ బిఆర్ఈ అవుతుందని. కానీ వీడు సమ్ బిఆర్ఈజే పాసిబిలిటీ అని ఇచ్చాడు, కాబట్టి ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఆల్ ఈఆర్బి ఈజ్ ఏ పాసిబిలిటీ. మనకేం తెలుసు ఫ్రెండ్స్, సమ్ ఏ అంటే ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఉంది కదా, ఇది మాత్రమే బి అవుతుందని తెలుసు. ఈ మిగిలిన సమ్ పార్ట్ గురించి మనకు అస్సలు తెలియదు. ఈ మిగిలిన సమ్ పార్ట్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ వదిలేసి మిగిలిన సమ్ పార్ట్ గురించి మనకు అస్సలు తెలియదు. దాని గురించి మనం ఊహించవచ్చు. కాబట్టి ఆల్ ఈఆర్బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు. ఆల్ ఈఆర్బిని ఏ విధంగా ఇవ్వచ్చు, ఒకసారి దాని ఆల్ ఈఆర్బి యొక్క డయాగ్రామ్ గీస్తాను, మీరు గమనించండి. ఇక్కడ ఆల్ ఈఆర్బి అంటే అన్ని ఏ వచ్చి బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు. ఉంది కదా. ఇప్పుడు ఆల్ ఈఆర్బి అనే దానికి డయాగ్రామ్ ఈ విధంగా నేను గీస్తున్నాను. అలా గీసినప్పుడు మనకి ఏమవుతుంది, సమ్ ఈఆర్బి అనేది కూడా అవుతుంది కదా. అంటే స్టేట్మెంట్కి విరుద్ధం లేకుండా మన పాసిబుల్ డయాగ్రాము ఏ విధంగా అయినా గీసుకోవచ్చు. అది మనం గీసిన పాసిబుల్ డయాగ్రామ్ స్టేట్మెంట్ని విరుద్ధంగా ఉంటే అప్పుడు మాత్రమే మనకు అది రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్ ఈఆర్బి అయినప్పుడు నేను ఇక్కడ గీసాను కదా, ఆల్ ఈఆర్బి అయినప్పుడు మనకి ఏం తెలుస్తూ ఉంది, సమ్ ఈఆర్బి కూడా ట్రూ అవుతూ ఉంది. కాబట్టి ఇది కరెక్ట్. ఓకేనా? కాబట్టి అది కరెక్ట్. నెక్స్ట్ ఆల్ బిఆర్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే. ఇప్పుడు మనకేమి, ఈ సమ్ పార్ట్ ఆఫ్ బి ఉంది కదా, ఈ సమ్ పార్ట్ ఆఫ్ బి, బిలో ఈ కొంత భాగం మాత్రమే ఏ అని తెలుసు, ఈ మిగిలిన భాగం గురించి మనకు తెలియదు. అంటే ఆ బ్లూ కలర్ వదిలేసి మిగిలిన భాగం ఉంది కదా, ఈ భాగం, వన్ మినిట్ వెయిట్ చేయండి, అది ఏమని చూపిస్తాను. ఈ భాగం, ఆ బ్లూ కలర్ వదిలేసి మిగిలిన భాగం గురించి మనకు తెలియదు, దాని గురించి మనం ఊహించవచ్చు. కాబట్టి అన్ని బి వచ్చి ఏ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇలా అయినప్పుడు స్టేట్మెంట్ ఏదైనా విరుద్ధం అవుతా ఉందా, సమ్ ఈఆర్బి ఏమైనా విరుద్ధంగా ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. ఓకేనా? ఇది కూడా ట్రూ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ కన్క్లూషన్ గమనిస్తాం. పాజిటివ్ కన్క్లూషన్, ఇది ఇది రాంగ్ అయింది, ఇది ట్రూ అయింది. ఫ్రెండ్స్ ఇతను ఏమి ఎగ్జాంపుల్ చెప్పకుండా ఇలా చెప్తున్నాడని మీరు ఏమి అనుకోవద్దండి. ఇది స్టేట్మెంటు, ఈ కంక్లూషన్ ఏ విధంగా చేయడం అనేది తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే ఏదైనా చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ కన్క్లూషన్ చూడండి. నో ఏ ఈజ్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. అంటే పాసిబుల్ ఉందా అని అడిగాడు. నో ఏ ఈజ్ బి, మనకేం తెలుసు ఫ్రెండ్స్, అంటే నో ఏ ఈజ్ బి యొక్క డయాగ్రామ్ ఏమి, నో ఏ ఈజ్ బి యొక్క డయాగ్రామ్ ఏమి. ఇప్పుడు నో ఏ ఈజ్ బి యొక్క డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఏలో ఏ భాగం కూడా బి అవ్వదు, ఇదే కదా నో ఏ ఈజ్ బి యొక్క పాసిబుల్ డయాగ్రామ్. ఇది పాసిబుల్ ఉందా, మనకేం కావాలి, సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి బి అవ్వాలి. ఇది ఇక్కడ పాసిబుల్ ఉందా, లేదు. ఏ పార్ట్ కానీ ఏలో ఏ భాగం కానీ బిలో ఉండదు. నో ఏ ఈజ్ బి అంటే ఈ విధంగా డయాగ్రామ్ గీసినప్పుడు అది స్టేట్మెంట్ని రాంగ్ అని చెప్తా ఉంది, అంటే స్టేట్మెంట్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. అలా ఎఫెక్ట్ చూపించకూడదు, కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా నో బిఈసి అన్నా కూడా, నో ఏ ఈజ్ బి రాంగ్ అయితే నో బిఈసి కూడా రాంగ్. ఎందుకంటే సమ్ మళ్ళీ నో అనేది బై డైరెక్షన్, అంటే నో ఏఈబి అయినా నో బిఈసి అన్నా ఒకటే. ఓకేనా? కాబట్టి అది కూడా రాంగ్. ఒకవేళ మీకు అది కూడా డౌట్గా ఉంటే డయాగ్రామ్ గీచ్ చూసినా అలానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూడండి, సమ్ ఈఆర్ నాట్ బి అన్నాడు. సమ్ ఈఆర్ నాట్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఓకేనా? మనకేం తెలుసు, సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఉంది కదా, ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ గురించి మాత్రమే మనకు తెలుసు. సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి మాత్రమే బి అని మనకు తెలుసు. ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ మాత్రమే బి అని తెలుసు. ఈ మిగిలిన భాగం గురించి మనకు అస్సలు తెలియదు. ఈ మిగిలిన భాగం, ఆ గ్రీన్ కలర్ ఈ షేడ్ చేస్తున్నాను, ఆ భాగం గురించి మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఊహించవచ్చు, కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి బి అవ్వకుండా ఉండేదానికి పాసిబిలిటీ ఉంది కదా. కాబట్టి సమ్ పార్ట్ ఆఫ్ ఏ మాత్రమే బి అవుతుంది, మిగిలిన పార్ట్ గురించి మనకు తెలియదు. అది బి అవ్వకుండా ఉండేదానికి కూడా పాసిబిల్ ఉంది, కాబట్టి ఇది రైట్. అదేవిధంగా సమ్ బిఆర్ నాటి అన్నాడు. మనకి ఇంతకుముందు చెప్పిన విధంగానే మనకేం తెలుసు, సమ్ పార్ట్ ఆఫ్ బి మాత్రమే ఏ అని తెలుసు. ఈ గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఇక్కడ, ఈ సమ్ పార్ట్ ఆఫ్ బి, బిలో ఈ కొంత భాగం మాత్రమే, ఈ బిలో ఈ కొంత భాగం మాత్రమే మనకేమని తెలుసు, ఏ అని తెలుసు. మిగిలిన భాగం గురించి మనకు అస్సలు తెలియదు. ఈ మిగిలిన భాగం ఈ షేర్ చేస్తున్నాను చూడండి, ఆ మిగిలిన భాగం గురించి మనకు అస్సలు తెలియదు. తెలియనప్పుడు మనం ఊహించవచ్చు కదా,
కాబట్టి సమ్ బిఆర్ ఇన్ నాట్ ఏ అనేది కూడా ట్రూ అవుతుంది. ఓకేనా? ఇది ట్రూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్ అనే స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఆల్ ఏఇస్ బి యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? ఆల్ ఏఇస్ బి యొక్క డయాగ్రామ్ ఇదే కదా, ఆల్ ఏఇస్ బి యొక్క డయాగ్రామ్. ఇప్పుడు సమ్ ఏఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. మనకేం తెలుసు ఫ్రెండ్స్, ఆల్ ఏఇస్ బి అయితే ఏమవుతుంది? సమ్ ఏఇస్ బి అవుతుందని తెలుసు. అదేవిధంగా సమ్ ఏఇస్ బి అయితే మనకేం తెలుసు? సమ్ బిఈస్ అవుతుందని తెలుసు. ఇదంతా మీకు తెలియాలంటే ఫస్ట్ వీడియో చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్ ఏఇస్ బి అన్నాడు అంటే ఏలో అన్ని భాగం కూడా ఏం బి లోపల ఉంటుంది అనేది ఆల్ ఏఇస్ బి. ఇలా ఉన్నప్పుడు ఏలో కొంత, ఏలో అన్ని భాగం బిలో ఉండేటప్పుడు సమ్ ఏఇస్ బి అంటే ఏలో కొంత భాగం కూడా బిలో ఉంటుంది. అదే ఫ్రెండ్స్, ఏలో అన్ని భాగం బిలో ఉండేటప్పుడు ఏలో కొంత భాగం కూడా బిలో ఉంటుంది. అదేవిధంగా ఏలో కొంత భాగం బిలో ఉండేటప్పుడు బిలో కూడా కొంత భాగం ఏలో ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, ఈ డయాగ్రామ్ నుంచే ఇది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి నేనేం చెప్పాను, ఎప్పుడు కూడా డెఫినెట్ ప్లేస్ ట్రూ అయితే పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుందని చెప్పాను. దాని నుంచి మనం ఇప్పుడు చేస్తాం, చూడండి ఏ విధంగా చేస్తాం, సరిగ్గా గమనించండి. సమ్ ఏఆర్ బి ఈజ్ ఎ పాసిబిలిటీ అని చెప్పాడు. మనకు డెఫినెట్ ప్లేస్ తెలుసు ఆల్ ఏఇస్ బి నుంచి సమ్ ఏఇస్ బి అని. కాబట్టి వీడియో ఏం చెప్తున్నాడు, సమ్ ఏఆర్ బి అని మనకు తెలుసు, కానీ వీడు అది పాసిబుల్ అవుతుందా అంటే సమ్ ఏఆర్ బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది, రాంగ్. డెఫినెట్ ప్లేస్ ట్రూ కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా సమ్ బిఐఏ ఈజ్ ఏ పాసిబుల్, ఆల్రెడీ మనకు సమ్ బిఈజీ అని తెలుసు, వీడు ఏమవుతున్నారు సమ్ బిఆర్ఏ పాసిబుల్ ఉందని అడుగుతున్నాడు, కాబట్టి ఇది కూడా రా. ఆల్ ఏఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఆల్రెడీ మనకు ఆల్ ఏఈజ్ బి అని తెలుసు, వీడు మళ్ళీ పాసిబిలిటీ అంటున్నాడు, కాబట్టి ఇది రా. ఆల్ బిఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెప్తున్నాం, ఆల్ బిఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు కదా. ఇప్పుడు దీని యొక్క డయాగ్రామ్, ఆల్ బిఈజ్ ఏ పాసిబిలిటీ అంటే దాని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉండాలి? మొత్తం బి వచ్చి దేని లోపల ఉండాలి? ఏ లోపల ఉండాలి. అదే కదా ఆల్ బిఆర్ ఏ యొక్క డయాగ్రామ్, ఇది ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఆల్ బిఆర్ ఏ అంటే దీనిని మనం ఇంకొక విధంగా కూడా రాయవచ్చు కదా. ఈ డయాగ్రామ్ని ఇంకొక విధంగా నేను గీస్తాను, చూడండి. ఆల్ ఏఇస్ బి, మళ్ళీ ఇదే డయాగ్రామ్ని ఈ బ్లూ కలర్ దానిపైన ఒకే డయాగ్రామ్. దీని నుంచి ఏం తెలిసింది, ఏ ఈజ్ గోల్డ్ బి అని తీసుకోండి. ఇది ఒక కేస్ కదా, ఏ ఈజ్ గోల్డ్ బి వచ్చినప్పుడు ఆల్ ఏఇస్ బి అవుతుంది, ఆల్ బిఈసి అవుతుంది. కాబట్టి మనకేం తెలుసు, ఆల్ ఏఇస్ బి అనే దాని మాత్రమే తెలుసు. ఏలో అన్ని భాగం కూడా బిలో ఉంటుందనే తెలుసు. ఏ తప్ప ఈ మిగిలిన భాగం ఉంది కదా, ఏ తప్ప ఈ మిగిలిన భాగం గురించి మనకు అస్సలు తెలియదు. తెలియనప్పుడు వాటిని ఊహించవచ్చు. కాబట్టి ఈ మిగిలిన భాగం కూడా ఏలో ఉండేదానికి పాసిబుల్ ఉంది, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది ఆల్ బిఈస్ ఏ పాసిబిలిటీ అవుతుంది, అయితే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది పాజిటివ్ కంక్లూషన్ గురించి. నెక్స్ట్ నెగిటివ్ కంక్లూషన్ విషయానికి వస్తే, నో ఏఇస్ బిఈస్ ఏ పాసిబిలిటీ అన్నాడు. మనకేం తెలుసు, ఆల్ ఏఇస్ బి అని మనకు తెలుసు, అన్ని ఏ అనేది బిలో ఉంటుంది అనేది మనకు తెలుసు. ఓకేనా? అన్ని ఏ అనేది బిలో ఉంటుంది అనేది మనకు తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు, నో ఏఇస్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఏ మొత్తం బిలో ఉంటుందని మనకు డెఫినెట్ ప్లేస్ తెలుసు, కానీ నో ఏఇస్ బి అంటే డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది, ఏకి బికి సంబంధం లేదని వస్తుంది. కానీ మనకేం తెలుసు, ఏ మొత్తం బి లోపలే ఉంటుంది. ఇది ఈ స్టేట్మెంట్కి విరుద్ధంగా ఉంది, కాబట్టి ఇది తప్పు. నో బిఈస్ అన్న ఇది తప్పు అయితే ఇది కూడా తప్పే కదా, ఎందుకంటే రెండు ఒకటి, ఎందుకంటే బై డైరెక్షనల్. సమ్ ఏఆర్ నాట్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. మొత్తం ఏ వచ్చి బి లోపలే ఉంటుంది, మొత్తం ఏ బి లోపల ఉంది. ఏ మొత్తం బి లోపల ఉంటే సమ్ ఏ మొత్తం బిలో ఉంది, ఏ మొత్తం బిలో ఉంది, అట్లాంటి అయినప్పుడు ఏలో కొంత భాగం బిలో ఉండకుండా ఉండేదానికి పాసిబుల్ ఉందా అంటే అది రాంగే కదా. ఏ మొత్తం బిలో ఉంది, ఏదైనా మొత్తము బిలో ఉంది, కానీ వీడేమంటున్నాడు ఏలో కొంత భాగం బిలో ఉండకుండా ఉండేదానికి పాసిబుల్ ఉందా అని అడిగితే అది ఏమవుతుంది, రాంగే కదా. ఓకే, అలా వచ్చింది అది రాంగ్. నెక్స్ట్ మనది ఏమి, సమ్ బిఆర్ నాట్ ఏ ఇదే పాసిబిలిటీ అన్నాడు అనుకోండి. సమ్ బిఆర్ నాట్ ఏ ఇదే పాసిబిలిటీ, మనకేం తెలుసు, ఆల్ ఏఇస్ బి అంటే దాని నుంచి మనకు తెలిసిన విషయం ఏమి, ఆ ఏ గురించి మాత్రమే పూర్తిగా తెలుసు.
ఈ షేడింగ్ చేస్తున్నాను చూడండి, ఏ తప్ప మిగిలిన భాగం గురించి మనకు తెలియదు. అది ఏమి? అది బి యొక్క భాగము కాబట్టి వాటి గురించి మనం ఊహించవచ్చు. ఊహించినప్పుడు ఇది ఎల్లో కలర్లో చూపించాను కదా, ఆ ఎల్లో కలర్లో చూపించింది ఏమి, అది ఏ అవ్వకుండా ఉండేదానికి పాసిబుల్ ఉంది కదా. ఇది మాత్రమే ఏ ఎల్లో కలర్లో చూపింది, ఏ అవ్వకుండా ఉండేదానికి పాసిబుల్ ఉంది కాబట్టి ఇది ట్రూ. ఓకేనా? ఈ విధంగా ఆల్ వచ్చినప్పుడు రెండే రెండు పాసిబిలిటీ ట్రూ అవుతుంది. అది ఏమేమి? ఆల్ బీఆర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ బీఆర్ నాట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే ఈ తెలియని భాగం ఉంది కదా, ఈ తెలియని భాగం గురించి మాత్రమే మనం ఊహించగలుగుతాం కాబట్టి ఈ రెండు మాత్రమే ట్రూ అవుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఇక్కడ ఆ తెలియని భాగం గురించి మాత్రమే ఆ గ్రీన్ కలర్ వదిలేసి ఆ తెలియని ఇప్పుడు ఎల్లో కలర్లో పెట్టినాను చూడండి, ఇక్కడ రెండు చోట్ల ఎల్లో కలర్లో పెట్టినాను చూడండి. ఆ తెలియని భాగం గురించి మాత్రమే మనకు తెలుసు, కాబట్టి వాటి గురించి ఊహించవచ్చు. అట్లాంటైనప్పుడు ఈ రెండు భాగం గురించి ఊహించవచ్చు కాబట్టి ఆల్ ఏజ్ బి పాసిబుల్ అయింది, ఆల్ బిఈజ్ పాసిబుల్ అయింది. అదేవిధంగా సమ్యర్ నాట్ బి ఈవి కాబట్టి ఊహించి ఆ భాగం గురించి తెలియనప్పుడు ఊహించవచ్చు, అలాంటప్పుడు ట్రూ అయింది. ఓకేనా? ఇప్పుడు నో ఏఈస్ బి అనే దాని గురించి చూస్తాం. నో ఏఈస్ బి అంటే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్? ఏలో ఏ భాగం కూడా బి అవ్వదు అనేదే కదా నో ఏఈస్ బి యొక్క డయాగ్రామ్. నో ఏఈస్ బి యొక్క డయాగ్రామ్ ఇది. ఇప్పుడు సమ్యర్ బి ఈజ్ ఎ పాసిబిలిటీ, ఆల్రెడీ మనకు నో ఏఈస్ బి అని తెలుసు. అట్లాంటైనప్పుడు సమ్యర్ బి అవుతుందా? అవ్వదు. కాబట్టి సమ్యర్ బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా? అవ్వదు. అదేవిధంగా సమ్యర్ బి రాంగ్ అయితే ఇది కూడా రాంగ్. సమ్ బిఆర్ అయ్యేదానికి పాసిబుల్ ఉందా? రాంగ్. ఆల్ ఏఆర్ బి ఈజ్ ఎ పాసిబిలిటీ, ఆల్రెడీ నో అని తెలుసు. ఇది ఆల్ ఏ అయ్యేదానికి బి పాసిబిలిటీ ఉందా అంటే అది రాంగ్. అదేవిధంగా ఆల్ బిఆర్ ఆల్రెడీ నో ఏఈస్ బి నుంచి మనకేం తెలుసు, నో బిఈసి అని తెలుసు, ఎందుకంటే అవి బై డైరెక్షనల్. ఇక్కడ నుంచి ఆల్ బిఆర్ అంటే అన్ని బిఏ అయ్యేదానికి ఆల్రెడీ మనకు నో అని తెలుసు కాబట్టి ఇది కూడా రాంగ్ అని తెలుసు. నో ఏఈస్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. ఆల్రెడీ నో ఏఈస్ బి అనేది స్టేట్మెంట్లోనే ఇచ్చాడు. మనం అది పాసిబుల్ అవుతుందా అని అడిగినాడు. ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్ టెస్ ట్రూ అయితే పాసిబిలిటీ అనేది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అదేవిధంగా నో బీఈసీఏ పాసిబిలిటీ అన్నాడు అనుకోండి, ఆల్రెడీ మనకు నో బీఈసీఏ డెఫినెట్ టెస్ ట్రూ కాబట్టి ఆ పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. సమ్ ఇయర్ నాట్ బీఈసీఏ పాసిబిలిటీ. ఇప్పుడు ఇంకొక విషయం, ఈ నో ఏఈస్ బి నుంచి మనకు ఇంకొక విషయం ఏం తెలుస్తుంది? నో ఏఈస్ బి నుంచి సమ్ ఇయర్ నాట్ బి అనేది కూడా ట్రూ అవుతుంది. ఇక్కడ ఏలో ఏ భాగం కూడా బిలో ఉండదు, ఆల్రెడీ అయినప్పుడు ఏలో కొంత భాగం కూడా బిలో ఉండదు కాబట్టి ఇది అవుతుంది. అదేవిధంగా నో బిఈసిఏ నుంచి బిలో ఏ భాగం కూడా, ఈ బిలో ఏ భాగం కూడా ఏలో ఉండదు, అట్లాంటి అయినప్పుడు సమ్ బిఆర్ నాట్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే బిలో కొంత భాగం కూడా ఏలో ఉండదని మనకు తెలుసు. ఇది డెఫినెట్ కేసు, ఈ స్టేట్మెంట్ నుంచి వచ్చిన డెఫినెట్ కేసు కాబట్టి దాని యొక్క పాసిబిలిటీస్ అంతా ఈ డెఫినెట్ కేసు ట్రూ అని తెలుసు కాబట్టి పాసిబిలిటీస్ అన్నీ రాంగ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా మనం చూడబోయేది ఏంటంటే సమ్ నాట్ అని, సమ్ నాట్ని చూస్తాం. సమ్ నాట్ యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి బాగా గమనించండి. సమ్ నాట్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇది సమ్ పార్ట్ ఆఫ్ ఏ అనుకోండి. ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ, సమ్ నాట్ యొక్క డయాగ్రామ్. ఏలో కొంత భాగం అనేది, ఏలో ఈ కొంత భాగం అనేది షేడ్ చేస్తాను బాగా. ఏలో ఈ కొంత భాగం ఉంది కదా, ఏలో కొంత భాగం అనేది ఏం కాదంట, బి కాదంట. సమ్యర్ నాట్ బి అనే దాని యొక్క అర్థం అదే కదా. ఏలో కొంత భాగం అనేది బి కాదు. దీని యొక్క డయాగ్రామ్ ఇది. ఇప్పుడు దాని యొక్క డయాగ్రామ్ నుంచి మన కన్క్లూషన్ ట్రూ ఆ ఫాల్స్ అనేది డిసైడ్ చేస్తాం. సమ్యర్ బి ఇజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ సమ్యర్ అంటే ఏలో కొంత భాగం మాత్రమే బిలో ఉండదని తెలుసు, ఈ మిగిలిన భాగం గురించి మనకు తెలియదు. ఈ గ్రీన్ కలర్లో చూపిస్తాను చూడండి, అంటే ఆ బ్లూ ఆ ఎల్లో వదిలేసి మిగిలిన భాగం గురించి మనకు తెలియదు కాబట్టి తెలియనప్పుడు వాటిని గురించి ఊహించవచ్చు కాబట్టి ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏని ఇక్కడ రాసుకోవచ్చు. ఈ బిని ఎత్తుకొని వచ్చి ఈ సమ్ పార్ట్ ఆఫ్ ఏ, ఏలో ఈ భాగం మాత్రమే బిలో ఉండదు కాబట్టి బిని ఇక్కడ రాస్తే ఈ భాగం ఉండదు కదా, కాబట్టి
సమ్ పార్ట్ ఆఫ్ ఈఆర్బిజే పాసిబుల్ అయ్యేదానికి ఉంది. ఓకేనా, మనకేం తెలుసు, ఏలో కొంత భాగం మాత్రమే బిలో ఉండదని తెలుసు, మిగిలిన భాగం బిలో ఉండవచ్చు ఉండవచ్చు, కాబట్టి ఇది ట్రూ. అదేవిధంగా సమ్ బిఆర్ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ, బి గురించి మనకు అస్సలు ఏం విషయమూ తెలియదు, బి గురించి మనకు అస్సలు ఏ విషయమూ తెలియదు, బి గురించి అసలు మనకి ఏ విషయం తెలియదు, తెలియనప్పుడు మనం ఊహించవచ్చు, తెలియనప్పుడు మనం ఊహించవచ్చు, కాబట్టి సమ్ బి అనేది ఇక్కడ ప్లేస్ చేయవచ్చు కదా, బిని ఎత్తుకొని వచ్చి. కాబట్టి సమ్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ ఉంది అంటే ఉంది, ఓకేనా, కాబట్టి ఉంది, అది ట్రూ అవుతుంది. అదేవిధంగా ఆల్ ఈఆర్బి ఈజ్ ఏ పాసిబిలిటీ, మనకేం తెలుసు, ఏలో కొంత భాగం అనేది బిలో ఉండదు అని మనకు తెలుసు, ఏలో కొంత భాగం అనేది బిలో ఉండదని మనకు తెలుసు. వీడేమంటున్నాడు, ఈ దీని ప్రకారం గీస్తే, ఈ స్టేట్మెంట్ ప్రకారం గీస్తే ఇలా రావాలి డయాగ్రామ్. కానీ ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, స్టేట్మెంట్కి విరుద్ధంగా ఉంది. స్టేట్మెంట్లో ఏమిచ్చాడు, ఏలో కొంత భాగం అనేది ఆ వైట్ కలర్లో, ఈ ఏలో ఈ కొంత భాగం అనేది బిలో ఉండదని తెలుసు. కానీ వీడేమిస్తున్నా, ఏలో అన్ని భాగం వచ్చి బి అయ్యేదానికి పాసిబుల్ ఉందా అని అడుగుతున్నాడు. లేదు కాబట్టి, పాసిబుల్ లేదు కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా ఆల్ బిఆర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, బి గురించి మనకు అస్సలు ఏమీ తెలియదు కాబట్టి మొత్తం బిని కూడా ఇక్కడ ఎత్తుకొని వచ్చి ప్లేస్ చేయవచ్చు కదా. మొత్తం బిని ఎత్తుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తామనుకోండి, ఇది ఇప్పుడు ఆల్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అవుతుంది కదా, కాబట్టి ఇది ట్రూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆల్ బిఈస్ ఏ యొక్క డయాగ్రామ్. ఇప్పటి నుంచి ఇప్పుడు దీన్ని గమనించండి, సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి బిలో ఉండదనే స్టేట్మెంట్. వీడేమంటున్నాడు, నో ఏ ఈజ్ బిజ్ పార్ట్, సమ్ పార్ట్ ఆఫ్ ఏ వచ్చి బిలో ఉండదు, ఈ మిగిలిన పార్ట్ గురించి అంటే ఈ బ్లూ కలర్ ఇక్కడ ఈ పార్ట్ వదిలేసి మిగిలిన పార్ట్ గురించి మనకు తెలియదు కాబట్టి ఊహించవచ్చు, ఆ మిగిలిన పార్ట్ కూడా బిలో ఉండదు అనుకోండి సపోజ్, అలాంటప్పుడు నో బిఈసి అనేది ట్రూ అవుతుంది. అదేవిధంగా నో ఏజ్ బి అనేది ట్రూ అవుతుంది. అదేవిధంగా నో బిఈసి అన్నాడు, బి గురించి మనకు అస్సలు తెలియదు కాబట్టి బి నో బిఈసి అయ్యేదానికి పాసిబుల్ ఉంది. అదేవిధంగా సమ్ ఇయర్ నాట్ బిఈసీ పాసిబుల్, ఆల్రెడీ మనకు సమ్ ఇయర్ నాట్ బి అనేది స్టేట్మెంటే కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. సమ్ బిఆర్ నాట్ ఏజ్ ఏ పాసిబిలిటీ, బి గురించి మనకు అస్సలు తెలియదు కాబట్టి బి గురించి మనం ఏమైనా ఊహించవచ్చు, కాబట్టి బిలో కొంత భాగం అనేది ఏలో ఉండదని మనం ఊహించుకోవచ్చు, కాబట్టి ఇక్కడ సమ్ బిఆర్ నాట్ ఏజ్ ఏ పాసిబిలిటీ ఉందా అంటే ఉంది. కాబట్టి దీని నుంచి మనకు ఏ గురించి కొంత భాగం గురించి తెలియదు కాబట్టి ఇది ట్రూ అయింది. అదేవిధంగా బి గురించి మొత్తం తెలియదు కాబట్టి ఇది ట్రూ అయింది. అదేవిధంగా నో ఏ ఈజ్ బి అన్నాడు, ఏ గురించి తెలియదు కాబట్టి ఇది ట్రూ అయింది. అదేవిధంగా నో బిఈసి బి గురించి మనకు తెలియదు. తెలియని పార్టీ గురించి ఇక్కడ బాగా గమనించండి, తెలియని పార్టీ గురించి మాత్రమే మనం ఊహిస్తున్నాం, తెలిసిన పార్టీ గురించి మనం ఊహించలే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ పాసిబిలిటీ వచ్చినప్పుడు, ఏదైనా పాసిబిలిటీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయడం అనే దాని గురించి ఇది. ఇది తెలిస్తే మీరు దేని గురించి అయినా వితిన్ సెకండ్స్లో చేసేవచ్చు. పాసిబిలిటీస్ వచ్చినప్పుడు ఏ దేన్నైనా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, ఇంతటితో ఈ వీడియో సమాప్తము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ సూన్. మనం రేపటి వీడియోలో కలుస్తాం.